హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన విలేజ్లో అమ్మవారికి పొంగళ్ళు పెడుతున్నారు, అదేంటో చూసేద్దాం. కానీ అందులో ఒక వింత జరిగింది. నేను ఎప్పుడు టీవీలో చూడడం లేదా ఎక్కడైనా వినడం తప్పితే లైవ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. అదేంటి అంటే, దీనితో పాటు మనం ఈ దేవుడు పూనింది అని విన్నాం కదా, అది కూడా చూడబోతున్నాం. అది అది నిజమో లేదో తెలియదు, కానీ ఈ పొట్టేలు నేను అరకడం మాత్రం లాస్ట్లో యాడ్ చేశాను. సో మిగతా అంతా కూడా మీరు చూడొచ్చు. చూసారా, ఇది ఈ విధంగా పూనకంలాగా ఆడుతున్నారు ఈ అమ్మాయి. మరి దేవుడు పూనింది అంటున్నారు, మరి ఏ దేవుడు పూనిందో ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో చూసేద్దాం ఈ అమ్మాయి ఏమేం చేస్తుందో. ఇదంతా ఉందంటావా, ఇదంతా ఉందంటావా? బయట
నాకు తెలియాలా, పిల్లకాయలు ఉన్నారు, పచ్చి పిల్లకాయలు వాళ్ళు పెడుతున్నారు. ఎట్లా దూరం కది దీపం దీరం కది ఇండి అంత బాగుంది. అది ఆరు దీపం మీద పడుతుందో మేము తక్కువ చెప్పు, కావాల్సినవన్నీ దీపం సిలుకు సిలుకు చారు. మళ్ళీ దీపం ఉంది పక్కన, దీపం దీపం ఉంది పెంచలా, ఇట్లా దీపం ఉంది. ఆడ సిలుకు చారు వేరే సిలుకు చారు అండి. భద్రం తల్లి, నీళ్ళ దీపం ఉంది, నాకు భయం వేస్తుంది. ఎడ దీపం సిల్క్ చీర కదా. కమ్ముడు కమ్ముడు నచ్చితే కదా. ఇంకొకటి దానిపరమైనట్టు చెప్తారంట దేవుళ్ళా, విశ్వరూపరమైనప్పుడు చెప్తారా ఎగ్జాంటా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక్కొక్కరు పొంగల్ పెట్టుకునేటప్పుడల్లా ఎవరికొకరికి పూనింది అమ్మవారు అని చెప్పి తను ఏం చెప్తే అది వీళ్ళు చేయడం ఇవంతా చేస్తూ ఉంటారు. ఇది మీరందరూ ఇలాంటిది ఎంకరేజ్ చేస్తారా, నమ్ముతారా అనేది కమెంట్స్లో రాయండి. తను బయట వచ్చేసిన తర్వాత నేను మాట్లాడాను తనతో, నీకేమనిపించింది అంటే నాకు తెలియదమ్మా, నాకు ఏదో ఒక మైకం లాగా వచ్చేసింది, ఆ టైంలో నేనేం మాట్లాడాను నాకే తెలియదు అని చెప్పి తను చెప్పడం జరిగింది. తర్వాత ఇలా బలిచ్చి పొంగలు పెట్టుకుంటారు, వాళ్ళకి ఆనవాయితీ అది. మనం ఇది పొలం కూడా, మన పొలం ఎదురుగా ఉన్న పొలంలో ఒక రాగి చెట్టు ఉంది. ఆ రాగి చెట్టు దగ్గరే ఇయర్లీ వన్స్ వీళ్ళందరూ కూడా ఇలా పొట్టేలతో పొంగలు పెడుతూ ఉంటారు. సో దాన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. జస్ట్ ఒక బ్లర్ చేశాను, అది కట్ చేసేది కూడా నేనైతే ఎప్పుడు చూడలేదు, కానీ ఫస్ట్ టైం నేను కూడా చూశాను. చాలా బాధ అనిపించింది ఇలా చేయడం అనేది.
అనవసరంగా ఒక జీవిని బలి చేస్తున్నామేమో అన్నట్లు అనిపించింది. కానీ దేవుడికి అని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. కాకపోతే ఇది ఏంటో, ఈ ఏం మహిమో ఏంటో మనకే తెలియదు. థ్యాంక్ యూ.